ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ ఇండియన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. కాకపోతే మీరు జియో కాలర్ ట్యూన్ని సెట్ చేయలేకపోతున్నారా? లైక్ దిస్, మీరు సెట్ చేద్దామంటే మీకు డబ్బులు అడుగుతుందా? ఇది చూడండి, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఒక మైండ్ బ్లోయింగ్ సూపర్ సీక్రెట్ ట్రిక్ని పరిచయం చేస్తాను. దీని ద్వారా మీరు ఒకే ఒక్క క్లిక్తో మీకు నచ్చిన సాంగ్ని మీరు డైరెక్ట్గా మీ యొక్క కాలర్ ట్యూన్గా మీరు సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్, మీకు ఎవరైనా కాల్స్ అనేది చేశారనుకోండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్లో ఎదుటి వాళ్ళకు మీరు సెట్ చేసుకున్న సాంగ్ అయితే ఆటోమేటిక్గా వినిపించడం అయితే జరుగుతుంది అన్నమాట. ఇకపోతే దీనికోసం మీరు మై జియో అప్లికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దీంతో పాటుగా మీరు జియో శ్రావణ్ అప్లికేషన్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకు డైరెక్ట్ మెథడ్ ఒకటి ఉంటుంది అన్నమాట, దీన్ని యూజ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇకపోతే మనం ఎలా సెట్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన సాంగ్ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుంది అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే మీరు ఇలాంటి అప్లికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీ యొక్క మొబైల్లో ఉండే ఎస్ఎంఎస్ అప్లికేషన్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, సింపుల్గా మీరు ఎస్ఎంఎస్ అప్లికేషన్ని ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ కింద మీకు స్టార్ట్ చాట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దీనిపైన క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 5689 నంబర్కి మీరు ఇక్కడ నుంచి మెసేజ్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నేను 5678 నంబర్ని చూస్ అయితే చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు ఏమని టైప్ చేస్తారంటే మీకు ఎలాంటి టైప్ సాంగ్ కావాలి. లైక్ దిస్, ఇప్పుడు నాకు పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన కొత్త సాంగ్ కావాలి. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, సింపుల్ గా ఆ సాంగ్ జస్ట్ ఫస్ట్ లెటర్ ని మాత్రమే టైప్ అనేది చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, చూసేకి ఇక్కడ నేను టైప్ చేయడం జరిగింది. థెరాఫ్టర్ ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు ఎస్ఎంఎస్ అయితే పంపించండి. మీకు ఎస్ఎంఎస్ ఛార్జెస్ పడుతుంది, మనకు డైలీ 100 ఎస్ఎంఎస్ అయితే లిమిట్ అయితే ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా మనకు నంబర్ వచ్చేసింది అనమాట. మీరు ఫస్ట్ సాంగ్ కావాలా, సెకండ్ సాంగ్ కావాలా, లేదా ఉండే మీకు ఏ టైప్లో కావాలో ఆటోమేటిక్గా మీకు టోటల్ రిజల్ట్ అయితే ఇలా వస్తుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మనకు ఫస్ట్లోనే వచ్చింది కాబట్టి ఆ సాంగ్ ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే 1 టైప్ అనేది చేస్తాను. సింపుల్గా ఇక్కడ నుంచి సెండ్ బటన్ మనం క్లిక్ అయితే చేస్తున్నాను. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, ఆటోమేటిక్గా యువర్ సాంగ్ సెలెక్టెడ్ యాజ్ యువర్ జియో ట్యూన్, ప్లీజ్ రిప్లై దిస్ ఎస్ఎంఎస్ విత్ దిస్ ఆప్షన్ ఆర్ నంబర్, చూస్ సెట్ 1 దిస్ నంబర్ ఆప్షన్. అంటే మళ్ళీ మనం ఒకటి టైప్ చేసినట్లయితే ఆ సాంగ్ మనకు సెట్ అవుతుంది ఆల్ కాలర్స్ కి అన్నట్టుగా మనకు చూపిస్తుంది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే మళ్ళీ 1 అని టైప్ అనేది చేయండి. థెరాఫ్టర్ మళ్ళీ సెండ్ బటన్ క్లిక్ అయితే చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న మరుక్షణమే మనకు జియో తరపు నుంచి ఇక్కడ చూసుకోవచ్చు ఈ కాలర్ ట్యూన్ అయితే మీకు సెటప్ కావడానికి రెడీగా ఉంది. మీరు ఇక్కడ నుంచి మనకు ఇక్కడ పైన చూసుకోవచ్చు జియో ఛార్జెస్, ఇక్కడ నుంచి మనం రూపాయి ఇక్కడ నుంచి పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు సో అండ్ సో నంబర్కి మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి మనకు 30 డేస్ వ్యాలిడ్ అని చూపిస్తుంది. కానీ మీరు చేంజ్ చేయకపోతే అక్కడ నుంచి కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు ఛార్జెస్ చూసుకోవచ్చు టోటల్గా 0. ఇక్కడ నుంచి మీరు ఏమని టైప్ చేయమంటుంది, జస్ట్ ఎస్ అయితే వై అని ఈ విధంగా టైప్ చేసి డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, నేను డైరెక్ట్ ఇక్కడ నుంచి వై అని టైప్ చేసి నేను సెండ్ చేయడం జరిగింది. ఎస్ నాకు కావాలి అన్నట్టుగా ఇప్పుడు చూసుకోవచ్చు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మళ్ళీ మనకు ఇంకొక మెసేజ్ రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు సక్సెస్ఫుల్గా ఈ సాంగ్ అయితే సో అండ్ సో నంబర్కి 0 రూపీస్ ఛార్జెస్తో పాటుగా ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు సెటప్ కూడా కావడం జరిగింది అన్నట్టుగా నాకు మెసేజ్ రిప్లై కూడా రావడం జరిగింది అనమాట. మీరు కావాలి, మీరు ఇక్కడ నుంచి డియాక్టివేట్ చేయాలని కూడా మీరు స్టాప్ అని టైప్ చేసి 155223 నంబర్కి మీరు సెండ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ జియో కాలర్ ట్యూన్ కూడా స్టాప్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు నాకు పైనుంచి మెసేజ్ కూడా రావడం జరిగింది, పైగా మెయిల్ కూడా రావడం జరిగింది అనమాట. ఈ విధంగా చాలా ఈజీగా మీ యొక్క జియో కాలర్ ట్యూన్ని మీరు ఒకే ఒక్క క్లిక్తో ఫ్రీగా రూపాయి ఖర్చు లేకుండా మీరు సెటప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ కొత్త ప్రాసెస్ ద్వారా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.